టైటానిక్. ఈ షిప్ నిర్మించడానికి సుమారు 3 ఏళ్లు పడితే మునిగిపోవడానికి కేవలం 3 గంటలు మాత్రమే పట్టింది. మునిగిపోయి సుమారు 100 ఇయర్స్ అయ్యింది. కానీ మనలో చాలామందికి ఈ ప్రమాదం యొక్క పూర్తి వివరాలు తెలియవు. టైటానిక్ ఈ పేరు వినగానే మనలో ఫస్ట్ గుర్తొచ్చేది జాక్ మరియు రోజ్. అసలు టైటానిక్ మూవీలో చూపించినట్లు నిజంగానే ఆ షిప్లో వాళ్ళు ప్రయాణం చేశారా? అసలు అంత పెద్ద షిప్ ఐస్బర్గ్స్ని ఢీకొని మునిగిపోయిందా? ఒక చిన్న తాళం చెవి ఆ ప్రమాదం జరగకుండా ఆపగలిగి ఉండేదని మీలో ఎంతమంది తెలుసు? ఒక మనిషి యొక్క అహం దెబ్బతినడం వల్ల టైటానిక్ నిర్మాణం జరిగింది. ఇలా మీకు ఇప్పటి వరకు టైటానిక్ గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ట్వంటీత్ సెంచరీ మొదట్లో 2 షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉండేవి. అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ షిప్స్ని తయారు చేస్తూ ఉండేవి. వాటి పేర్లు కూనెడ్ లైన్ కంపెనీ మరియు వైట్ స్టార్ లైన్ కంపెనీ. 20 సెప్టెంబర్ 1906 కూనెడ్ లైన్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 2 షిప్స్ని నిర్మించింది. వాటి పేర్లు ఆర్ఎంఎస్ మౌరిటానియా మరియు ఆర్ఎంఎస్ లూసిటానియా. వీటి పేరు ప్రపంచమంతటా మారుమోగిపోవడంతో వైట్ స్టార్ లైన్ కంపెనీ అహం బాగా దెబ్బతినింది. అప్పుడు వైట్ స్టార్ లైన్ చైర్మన్ జే బ్రూస్ ఇస్మై అగ్రస్థానంలోనే ఉండాలని కోరుకున్నారు. మరియు అతను వేగం మీద మాత్రమే కాకుండా పరిణామం మరియు లగ్జరీ ఆధారంగా దీన్ని తయారు చేయాలనుకున్నాడు. అందుకు ఆయన బెల్ఫాస్ట్లో ఉన్న షిప్ బిల్డర్స్ కంపెనీ అయిన హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీ చైర్మన్ విలియం జేమ్స్ పెరీని కలిసి కూనెడ్ లైన్ కంపెనీ తయారు చేసిన షిప్స్కి సమానమైన వేగంతో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన షిప్స్ని తయారు చేయాలని అనుకున్నారు. కూనెడ్ లైన్ కంపెనీ 2 షిప్స్ని నిర్మించింది కాబట్టి అంతకంటే ఒకటి ఎక్కువగానే నిర్మించాలని వైట్ స్టార్ లైన్ భావించింది. అవే ఆర్ఎంఎస్ ఒలింపిక్, హెచ్ఎంహెచ్ఎస్ బ్రిటానిక్ మరియు ఆర్ఎంఎస్ టైటానిక్. వీటిని టైటానిక్ సిస్టర్స్ అని మరియు టైటానిక్ ట్రియో అని అంటారు. ఆర్ఎంఎస్ అంటే రాయల్ మెయిల్ షిప్, అలాగే హెచ్ఎంహెచ్ఎస్ అంటే హిస్ మెజెస్టీస్ హాస్పిటల్ షిప్. ఈ మిగతా 2 షిప్స్ గురించి మన నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడు టైటానిక్ విషయానికి వస్తే, ఆర్ఎంఎస్ ఒలింపిక్ కన్స్ట్రక్షన్ని 16 డిసెంబర్ 1908 స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి టైటానిక్ నిర్మాణాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ షిప్స్ని డిజైన్ చేసింది హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీకి చెందిన థామస్ ఆండ్రూస్. ఈయన ఒక నేవల్ ఆర్కిటెక్ట్. అంతేకాకుండా ఈయన హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీ చైర్మన్ విలియం జేమ్స్ పెరీకి నెఫ్యూ అవుతాడు, అంటే మేనల్ అవుతాడు. మొదట్లో ఆండ్రూస్ అప్రెంటిస్గా చేసినప్పటికీ తర్వాత అతని పనితనం, ఇన్నోవేటివ్ డిజైన్స్ నచ్చి అతన్ని హెడ్ డిజైనర్గా ప్రమోట్ చేశారు. ఇంజనీరింగ్ పరంగా ఆర్ఎంఎస్ ఒలింపిక్ మరియు ఆర్ఎంఎస్ టైటానిక్ అగ్రస్థానంలో ఉండేది. టైటానిక్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే, టైటానిక్ని నిర్మించడానికి అప్పట్లోనే $7.5 మిలియన్ ఖర్చు అయింది. అదే ఇప్పుడైతే $400 మిలియన్ ఖర్చు అవుతుంది. టైటానిక్ యొక్క బరువు సుమారు 52,310 టన్నులు. దీని పొడవు 882 అడుగుల 9 ఇంచులు, అంటే సుమారు 270 మీటర్లు. వెడల్పు 92 అడుగుల 6 ఇంచులు, అంటే 28 మీటర్లు. పొడవు 104 అడుగులు. టైటానిక్ని నిలబడితే 2 పిరమిడ్లు అంత ఎత్తు ఉంటుంది. టైటానిక్ షిప్కి మొత్తం 3 మెయిన్ ఇంజిన్స్ ఉండేవి. అందులో 2 రెసిప్రొకేటింగ్ 4-సిలిండర్ SEXT మరియు 1 సెంట్రల్లీ ప్లేస్డ్ లోయర్ ప్రెజర్ పార్సన్స్ టర్బైన్ విత్ ప్రొపెల్లర్. ఒక్కొక్క ఇంజన్ సుమారు 16,000 హార్స్పవర్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్స్ అన్నీ 29 బాయిలర్స్ సహాయంతో నడుస్తాయి. ఒక్కొక్క దాంట్లో 3 లేక అంతకంటే ఎక్కువ ఫర్నేసులు ఉండేవి. ఇవి మండడానికి రోజుకి 600 టన్నుల బొగ్గును వాడేవారు. అలా బొగ్గును వేసే వర్కర్స్ని ట్రిమ్మర్స్ అనేవారు.
టైటానిక్ కి మొత్తం 4 స్మోక్ పైప్స్ ఉంటాయి కానీ అందులో కేవలం 3 మాత్రమే పనిచేస్తాయి మిగతా ఒకటి కేవలం షిప్ గంభీరంగా కనబడడానికి ఆస్థెటిక్ అపీరెన్స్ కోసం మాత్రమే పెట్టారు ఇందులో మొత్తం 3 క్లాసులు ఉండేవి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మరియు థర్డ్ క్లాస్ అని విభజించారు ఫస్ట్ క్లాస్ వారికి టర్కిష్ బాత్స్ హీటెడ్ పూల్స్ టాప్ క్లాస్ రెస్టారెంట్స్ స్క్వాష్ కోర్ట్స్ సూట్ రూమ్స్ లాంటి సౌకర్యాలు ఉండేవి ప్రపంచంలోనే ది బెస్ట్ చెఫ్స్ ఈ షిప్స్లో ఉన్నారు ఇవే కాక ఇంకా ఎన్నో సౌకర్యాలు టైటానిక్ షిప్స్లో ఏర్పాటు చేశారు ఒక హాస్పిటల్ అందులో ఇద్దరు ఫుల్ టైం డాక్టర్స్ కూడా ఉండేవారు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని టైటానిక్ని మూవింగ్ ప్యాలెస్ అనేవారు టైటానిక్ నిర్మించేటప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగింది అప్పుడు అందులో ఉన్న మధ్యభాగంలో కొంచెం దెబ్బతినింది కానీ ఈ విషయం బయటికి వస్తే వైట్ స్టార్ లైన్ నష్టపోతుందని బయటికి రానివ్వలేదు టైటానిక్ షిప్ ప్రపంచంలోనే పెద్ద షిప్ అయినందువల్ల చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంది షిప్ నీటి మట్టానికి కింది భాగంలో 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో ఒకవేళ డీప్రెజరైజేషన్ వల్ల నీరు లోపలికి వస్తే కేవలం 25 సెకండ్స్లోనే ఆ 16 చాంబర్స్ లాక్ అయిపోతాయి ఏదైనా ప్రమాదం జరిగి 4 కంపార్ట్మెంట్స్ దెబ్బతిన్నా కూడా షిప్ మునిగిపోకుండా ఫ్లోట్ అవ్వగలుగుతుంది అందుకే టైటానిక్ని ది అన్సింకబుల్ షిప్ అనేవారు టైటానిక్ ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో హార్లాండ్ అండ్ వాల్ఫ్ షిప్ యార్డ్ నుండి May 31, 1911 సీ ట్రయల్స్ వేసింది తర్వాత అందులోని ఇంటీరియర్స్ మరియు మిగతా హంగులు మిషనరీ ఫిట్టింగ్స్ అన్నీ ఏర్పాటు చేసుకొని April 10, 1912 సౌతాంప్టన్ నుండి ఫ్రాన్స్లోని చేర్బోర్గ్ ఆ తర్వాత ఐర్లాండ్లోని క్వీన్స్టోన్ దగ్గర చివరి స్టాపింగ్ చేసి న్యూయార్క్ నగరానికి వెళ్లాలని ప్లాన్ చేశారు టైటానిక్ షిప్కి బాగా అనుభవం ఉన్న కెప్టెన్ని నియమించారు ఆయనే ఎడ్వర్డ్ స్మిత్ ప్రయాణానికి ముందు రోజు రాత్రి అందరూ సిద్ధమయ్యే పనిలో ఉన్నారు షిప్ యొక్క సెకండ్ ఆఫీసర్ అయిన డేవిడ్ బ్లెయిర్ అన్నీ చెక్ చేసుకుని లాకర్ సేఫ్ని లాక్ చేసి ఆ కీని తన కోట్ పాకెట్లో వేసుకున్నాడు తీరా ప్రయాణం చేసే సమయానికి వైట్ స్టార్ లైన్ సెకండ్ ఆఫీసర్గా డేవిడ్ బ్లెయిర్ని తప్పించి ఆర్ఎంఎస్ ఒలింపిక్ యొక్క చీఫ్ ఆఫీసర్ అయిన హెన్రీ వైల్డ్ని ఆ బాధ్యతని చేపట్టాలని కోరింది ఎందుకంటే హెన్రీ వైల్డ్ ఆల్రెడీ టైటానిక్ యొక్క సిస్టర్ షిప్ అయిన ఒలింపిక్ని హ్యాండిల్ చేయడమే కారణంగా చూపింది టైటానిక్ యొక్క చీఫ్ ఆఫీసర్ విలియం ముర్డోచ్ మరియు ఫస్ట్ ఆఫీసర్ చార్లెస్ లైటోలర్ను ఒక దశలో ర్యాంక్లో తగ్గించి బ్లెయిర్ను కమాండ్ రోస్టర్ నుండి తొలగించారు ఇంకా చేసేదేమీ లేక డేవిడ్ బ్లెయిర్ వెనుదిరిగాడు కానీ ఆ సేఫ్టీ లాకర్ యొక్క కీ మాత్రం అతని కోట్ పాకెట్లోనే ఉండిపోయింది ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది April 12, 1912 12 PM టైటానిక్ బయలుదేరింది ఇందులో మొత్తం 2224 మంది ప్రయాణం చేశారు అన్ని సౌకర్యాలు ఉన్న విలాసవంతమైన ఈ షిప్ని చూడడానికి సుమారు 100,000 మంది వచ్చారు రాత్రివేళ అయ్యింది దూరంగా ఉన్నవి దగ్గరగా కనబడేందుకు వాడే బైనోకులర్స్ని తీసుకునేందుకు సేఫ్టీ లాకర్ దగ్గరికి ఆఫీసర్స్ వెళ్లారు కానీ లాకర్కి ఎంత వెతికినా కనపడలేదు ఎందుకంటే కీ డేవిడ్ బ్లెయిర్ కోట్ పాకెట్లో ఉండిపోయింది ఇక చేసేదేమీ లేక రాత్రిపూట షిప్కి అడ్డుగా ఏమీ రాకుండా చూసుకోవడానికి ఇద్దరు గార్డ్స్ని కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ నియమించాడు April 14, 1912 రాత్రి 9 గంటల సమయంలో టైటానిక్ ఐస్బర్గ్స్ ఉన్న నీటిలోకి ఎంటర్ అయ్యింది 9:40 ఐస్బర్గ్స్ విషయమై షిప్ మిసాబా నుండి టైటానిక్కి వార్నింగ్ వచ్చింది ఆ తర్వాత 10:55 ఆర్ఎంఎస్ కాలిఫోర్నియా నుండి టైటానిక్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఐస్బర్గ్స్ ఎక్కువగా ఉన్నాయి మా షిప్ని చుట్టుముట్టేశాయి అని కానీ అక్కడ పనిచేస్తున్న సీనియర్ వైర్లెస్ ఆపరేటర్ జాక్ ఫిలిప్స్ ఇవేమీ పట్టించుకోకుండా తన పనిలో తాను మునిగిపోయి ఉన్నాడు అప్పటికే టైటానిక్ తన టాప్ స్పీడ్తో ప్రయాణం చేస్తుంది ఎందుకంటే చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే డెస్టినేషన్ని రీచ్ అయ్యి రికార్డ్ని సాధించాలని వైట్ స్టార్ లైన్ కంపెనీ వారు అనుకున్నారు కానీ అలా చేయడమే చరిత్రలో ఒక ఘోరమైన డిజాస్టర్కి కారణమైంది రాత్రి
11:40 టైటానిక్ ఎదురుగా భయంకరంగా గంభీరంగా ఒక ఐస్బర్గ్ కనబడింది. దానిని తాకడానికి కేవలం 30 సెకండ్ల ముందు మాత్రమే వారికి అది కనబడింది. ఎందుకంటే ఆ ఐస్బర్గ్ యొక్క విడ్త్ పార్ట్ టైటానిక్కి ఎదురుగా ఉంది. ఒకవేళ లెంత్ పార్ట్ ఎదురుగా ఉండి ఉంటే కొన్ని మైల్స్ ముందే ఐస్బర్గ్ కనబడి ఉండేది. ఐస్బర్గ్ని చూసిన వెంటనే దాన్ని తప్పించడానికి షిప్ని ఫుల్ స్పీడ్లో రివర్స్ తిప్పమని కెప్టెన్ ఎడ్వర్డ్ ఆర్డర్ వేశాడు. అలా చేసే క్రమంలో ఎక్కడైతే షిప్ నిర్మించేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి డ్యామేజ్ అయ్యిందో సరిగ్గా ఆ పార్ట్లోనే ఐస్బర్గ్ ఢీకొనింది. అలా జరిగిన వెంటనే వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ 25 సెకండ్స్లోనే క్లోజ్ అయ్యాయి. అయితే కేవలం 4 చాంబర్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ 6 చాంబర్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టైటానిక్ SOS మెసేజ్ని సెండ్ చేసింది. SOS అంటే సేవ్ అవర్ సౌల్స్ అని అర్థం, అంటే కాపాడమని అర్థం. ఈ మెసేజ్కి ఫస్ట్ రెస్పాండ్ అయింది టైటానిక్ సిస్టర్ షిప్ అయిన RMS ఒలింపిక్. కానీ అది 500 నాటికల్ మైల్స్ దూరంలో ఉండడం వల్ల రాలేకపోయింది. అంటే సుమారు 927 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత 12:15 మౌంట్ టెంపుల్ అనే షిప్ రెస్పాండ్ అయింది. కానీ అది అక్కడున్న ఐస్ ఫీల్డ్స్ వల్ల ఆగిపోయింది. తర్వాత 12:20 RMS కార్పాతియా రెస్పాండ్ అయ్యింది. కానీ అది టైటానిక్ దగ్గరికి రావడానికి మినిమం 3 అవర్స్ పడుతుంది. ఇంకొక రష్యన్ షిప్ బిర్మాకి కూడా మెసేజ్ అందింది. కానీ అది RMS కార్పాతియా కంటే దూరంలోనే ఉంది. టైటానిక్లోని ప్రయాణికులని రెస్క్యూ చేయగల సామర్థ్యం సమయం ఉండి చేయలేని షిప్లు 2 ఉన్నాయి. ఒకటి అన్నోన్ షిప్. అది టైటానిక్కి కొద్ది దూరంలోనే ఉంది, మెసేజ్ కూడా అందింది. కానీ అందులో ఇల్లీగల్ షిప్పింగ్ సీల్ హంటింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అందరూ ఈ షిప్ని సిమ్షన్ షిప్ అయి ఉంటుందని భావిస్తారు. మరొక షిప్ ఏంటంటే టైటానిక్కి స్టార్టింగ్లో వార్నింగ్ మెసేజ్ ఇచ్చిన కాలిఫోర్నియా. ఇది ఎందుకు పట్టించుకోలేదు అంటే ఆ షిప్ యొక్క వైర్లెస్ పనిచేయకపోవడమే దాని యొక్క కారణం. టైటానిక్ మునిగిపోయే ముందు ఫైర్ వర్క్స్ని ఆకాశంలోకి కాల్చింది. కానీ కాలిఫోర్నియాలో ఉన్నవాళ్ళు టైటానిక్ షిప్లో ఉన్నవాళ్ళు సెలబ్రేషన్ జరుపుకుంటున్నారేమో అని రెస్క్యూకి వెళ్ళలేదు. ఇంకా చేసేదేం లేక లైఫ్ బోట్స్ ద్వారా ప్యాసింజర్స్ని కాపాడేందుకు కెప్టెన్ డిసిషన్ తీసుకున్నాడు. టైటానిక్లో కేవలం 20 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి షిప్లో ఉన్న సగం మందిని మాత్రమే కాపాడగలవు. ఇలా తక్కువ లైఫ్ బోట్స్ పెట్టుకోవడంలో టైటానిక్ నిర్లక్ష్యం ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి రూల్స్ ప్రకారం వెయిట్ని బేస్ చేసుకుని కాకుండా డిస్ప్లేస్మెంట్ని బేస్ చేసుకుని లైఫ్ బోట్స్ని ఏర్పాటు చేసేవారు. అలా చూసుకుంటే టైటానిక్ సరిపోయే లైఫ్ బోట్స్నే క్యారీ చేసింది. కెప్టెన్ ఆదేశం ప్రకారం ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫస్ట్ రూల్ని క్రూ పాటించారు. అంటే ఆడవాళ్ళని చిన్నపిల్లలని మొదటగా రక్షించాలి అని దాని అర్థం. సేఫ్టీ పర్పస్ కోసం లైఫ్ బోట్స్ కెపాసిటీ కంటే తక్కువ మందిని బోట్స్లో పంపించారు. వెళ్ళిన బోట్స్ ప్యాసింజర్స్ని ఎక్కడైనా దింపేసి మళ్ళీ మిగతా వాళ్ళని తీసుకెళ్తుందని మిగతా వారు బాధతో భయంతో ఎదురుచూశారు. షిప్ మునిగిపోయేంతవరకు అందులో ఉన్న మ్యూజిషియన్స్ అందరూ పాడుతూనే ఉన్నారు. చివరికి 3 గంటల తర్వాత షిప్ పూర్తిగా మునిగిపోయింది. ఆ షిప్తో పాటు షిప్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ మరియు షిప్ డిజైనర్ థామస్ ఆండ్రూస్ కూడా మునిగిపోయారు. వీరికి లైఫ్ బోట్స్లో తంపించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ ముందు ఆడవారిని పిల్లలని పంపమని వీరి షిప్లో కావాలనే ఉండిపోయారు. షిప్ కెప్టెన్ లైఫ్ బోట్లోకి రమ్మని మిగతా వారు అడిగినప్పుడు ఈ షిప్ నా ప్రాణం లాంటిది, ప్రాణమే పోతున్నప్పుడు శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేయమంటారు, మీరు వెళ్ళండి అని కన్నీటితో గంభీరంగా అన్నాడట. 3 గంటలు గడిచిపోయిన తర్వాత RMS కార్పాతియా ప్యాసింజర్స్ని రక్షించడానికి వచ్చింది. కానీ అప్పటికే 100 ప్రాణాలు పోయాయి. కొంతమంది ప్రాణాలు రక్షించుకోవడానికి నీటిలోకి దూకి అక్కడ ఉన్న -2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న చల్లని నీటిలో పడి కార్డియాక్ అరెస్ట్కి గురి అయ్యి నిమిషాల్లో ప్రాణాలు విడిచారు.
ఈ సంఘటన ప్రపంచంలోనే చాలా విషాదకరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది. ఈ షిప్లో వైట్ స్టార్ లైన్ చైర్మన్ జే బ్రూస్ ఇస్మాయి బ్రతికాడు. తర్వాత ఆయనని విచారణకు బ్రిటిష్ అండ్ అమెరికన్ గవర్నమెంట్స్ తీసుకెళ్లాయి. సమయానికి వచ్చి రెస్క్యూ చేసినందుకు ఆర్ఎంఎస్ కార్పాతియా కెప్టెన్ ఏహెచ్ రోస్ట్రన్కి బ్రేవరీ అవార్డు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఈ షిప్ మునిగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఒకవేళ బైనోకులర్స్ ఉన్న కీ దొరికిన షిప్ మునిగిపోయేది కాదు. పోనీ విడ్త్ ఫేస్ కాకుండా లెంత్ ఫేస్ కనపడినా ఇదిలా జరిగి ఉండేది కాదు. కనీసం స్ట్రైట్గా డీ కొట్టిన మునిగి ఉండేది కాదేమో. ఎందుకంటే రివర్స్లో తిప్పడం వల్ల డ్యామేజ్ పార్ట్ ఈజీగా కొలాప్స్ అయిపోయింది. పోనీ ఆ రోజు చంద్రుడికి మేఘాలు అడ్డు రాకుండా ఉండి ఉంటే ఐస్బర్గ్ కొన్ని మైల్స్ ముందే కనబడి ఉండేది. ఈ ట్రాజడీలో విశేషం ఏంటంటే ఏ కూనర్ లైన్ కంపెనీ షిప్స్ని చూసి పోటీతో వైట్ స్టార్ లైన్ కంపెనీ టైటానిక్ షిప్ని నిర్మించిందో అదే కంపెనీ యొక్క షిప్ ఆర్ఎంఎస్ కార్పాతియా టైటానిక్లోని ప్రయాణికులని కాపాడింది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.